సో మీ ఇంట్లో ఫస్ట్ ఎవరు గుర్తించారు మిమ్మల్ని ఒక యాక్టర్గా? మై మామ్ ఆర్ డాడ్ డోంట్ నో నాలో ఈ టాలెంట్ ఉంది, డాన్స్ టాలెంట్ ఉంది, అది ఇది అని ఎప్పుడు తెలియదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే సో మీ ఫస్ట్ మూవీ నరసింహ నాయుడు. అవును, యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. ఫస్ట్ డే షూట్కి స్టెప్ చేసినప్పుడు నర్వస్గా ఫీల్ అయ్యారా, టెన్స్డ్గానా, హ్యాపీగానా, లేకపోతే ఏ ఎక్స్ప్రెషన్, లైక్ ఎట్లా అనిపించింది ఫస్ట్ డే? నా ఫస్ట్ డే షూట్ వాజ్ ఇన్ చెన్నై. ఫస్ట్ షాట్ పెట్టారు, నేను చేసేసాను. డ్యాన్స్ మాస్టరు సెకండ్ టేక్ అన్నారు, వన్ మోర్ అన్నారు. ఐ వాజ్ లైక్ టోటలీ బ్లాంక్, ఏంటి వన్ మోర్ అంటున్నారు అనేసి నాకు అర్థం కాలేదు. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్యామిలీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ మానస్? వెరీ స్మాల్ ఏజ్లోనే, 8th క్లాస్లో ఉన్నప్పుడు ఐ రిసీవ్ మై నంది అవార్డ్. చిన్నప్పుడు మీకు ఒక గోల్ మీద ఫిక్స్ అయిపోతే ఐ డోంట్ థింక్ యుల్ ఎనీ టైమ్ సూన్ మూవ్ అవే ఫ్రమ్ దట్ గోల్ అంటిల్ అన్లెస్ యూ కాంప్రమైజ్ ఇన్ యువర్ లైఫ్. సో నాకు సినిమా తప్ప ఇంకేమీ లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మనస్? క్షీర సాగర మదనం అనే ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక సో చాలా బాగా వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ అనిల్ గారు పాల్ రాజ్పూత్తో చేసింది. మాస్ మాస్ ఓరియంటెడ్ అయినా ఇందులోనైనా కాస్త వేరే జోనర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? దీంట్లో కొంచెం నెగిటివ్ షేడ్లో చూస్తారు నన్ను. నెగిటివ్ యాక్సెప్ట్ చేయలేము అనుకుంటా. పాయల్ రాజ్పూత్తో చేస్తున్న మూవీలో డైరెక్టర్ ప్రదీప్ గారు వాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ అర్జున్ ఫిలిం, మహేష్ బాబుస్ అర్జున్. తను చేయగలడు అని ఒక నమ్మకం అన్నమాట. సో మీరు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోని ఇన్స్పైర్ అయ్యి తనలాగా మారి తన డ్రెస్సింగ్ సెన్స్లో సినిమాకి వెళ్ళిన సందర్భం ఏదైనా ఉందా? ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. డాన్సింగ్ అంటే పిచ్చి నాకు. అది కూడా ఏంటంటే చిరంజీవి గారిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి చేసేవాడిని సాంగ్స్. నా సినిమా జర్నీలో ఈ డైరెక్టర్తో చేసిన తర్వాత అబ్బా కృష్ణగా చేసిన ఇండస్ట్రీకి వచ్చిన పని అయిపోయింది రా బాయ్ అన్న డైరెక్టర్ ఎవరు? నాకు రాజమౌళి గారు. వై రాజమౌళి గారు మూవీస్లో ఏంటంటే అది గుర్తుండిపోతుంది. లెట్ ఇట్ బి అ స్మాల్ క్యారెక్టర్ ఆర్ అ బిగ్ క్యారెక్టర్, అందరూ కలిపి ఈ మూవీలో ఉండాలి, అందులో నేను చేయాలి అని అనుకుంటే ఏ డైరెక్టర్, ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ హీరోయిన్, ఏ డిఓపి? హీరోయిన్ షుడ్ బి పూజా హెగ్డే, డైరెక్టర్ రాజమౌళి గారు, డిఓపి పిసి శ్రీరామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సార్, పవన్ కళ్యాణ్ గారికి బ్రదర్గా చేయాలి. మరి ఇప్పుడు పూజా హెగ్డే ఎవరికి ఉండాలి? పూజా హెగ్డే నేను లవ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. హాయ్, వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ iDream, దీక్షా సిద్. సో హియర్ మన స్పెషల్ హీరో మానస్ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడే నంది అవార్డు కొట్టేశారు. అలా చాలా తక్కువ మంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం జరిగింది కదా. సో మరి వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడో మారిపోయాడు, కానీ ఇప్పుడు ఇంకొక యూటర్న్ తోటి సక్సెస్ కొట్టడానికి కొద్ది స్టెప్స్కి దూరంలోనే ఉన్నారు. ఎవరు కాదు, మానస్. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గ్రేట్. సూపర్ ఫైన్. సో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి జర్నీ? ప్రస్తుతానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బిజీగానే ఉన్నారు. అండ్ నౌ లైక్ రియలీ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఇయర్ ఫర్ మీ. ఐవ్ బీన్ కంటిన్యూస్లీ షూటింగ్ అండ్ హోప్ 2020లో ఒక మంచి ఫిల్మ్తో మీ అందరి ముందుకు వస్తానని అనుకుంటున్నాను. సో 2019 స్టార్ట్ అయినప్పుడు ద జాన్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో మనం ఎప్పుడో అనుకుంటాం లెక్కరే 2019 వచ్చేసింది, సో మనం ఈ ఫస్ట్ సెకండ్ వీక్స్లో ఒక డిసైడ్ అయిపోతాము, అది మండే మండే వస్తే చలో మండే రోజు ఇది చెయ్యాలి అని అనుకున్నది ఏంటి, అది ఇంప్లిమెంట్ అయ్యిందా జరగలేదా? అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే గైస్ ఆర్ గర్ల్స్ బోత్ ఆఫ్ దెమ్ జిమ్ అని చెప్పకండి,
I was about to say, you know, Deeksha, I know Deeksha for a very long time, and I've seen this slim, fit, bob cut, ఒక మగరాయుడు లాగా ఉండే ఒక అమ్మాయి. యా యా యు అండి. అండ్ నౌ యు హావ్ యు నో యు హావ్ బికమ్ అ కంప్లీట్ ఉమెన్. అంటే ఒక లాంగ్ హెయిర్, యు హావ్ బికమ్ బబ్లీ, యు హావ్ బికమ్ దిస్ యు నో అ చేంజ్, ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా మంది ఏం చేస్తుంటారంటే యా ఫిట్నెస్ గోల్స్ అని పెట్టుకుంటారు. ఫిట్నెస్ గోల్స్ పెట్టుకో, అప్పుడు బక్కగా ఉన్నా ఇప్పుడు కొంచెం డుబ్బులు అయ్యావు అంటారు, అంతేనా? అని నేను చెప్పలేదు, నువ్వు చెప్పుకుంటున్నావు. అక్కడ అదే ఉంది, సామెత చెప్పిరు, సామెతకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు సామెత అన్నది నేను అనను, బట్ మోస్ట్లీ ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్. అంటే నేను చెప్పిన మాట కాదు ఇది, నాకు ఝాన్సీ గారు చెప్పారు. ఝాన్సీ గారు అన్నారు 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఫిట్నెస్ గోల్స్ యాజ్ న్యూ ఇయర్ రెజల్యూషన్. సో అది తప్ప నేను ఇంకేదైనా పెట్టుకుంటా. సో ఫిట్నెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిట్నెస్ గోల్స్ కాకుండా వేరే పెడతాను రెజల్యూషన్స్ అన్నారు కదా, సో ఏం రెజల్యూషన్స్? స్టాప్ ది రెజల్యూషన్స్ చెప్పండి. నాట్ హ్యావింగ్ అ రెజల్యూషన్ ఇస్ అ రెజల్యూషన్. ఓ యా, అయితే మిగతా 2-3 ఆప్షన్స్. 2-3 ఆప్షన్స్ అంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు మీరు బలంగా ఏదైనా నమ్మారనుకోండి, యూ నీడ్ నాట్ పుట్ అ రెజల్యూషన్ ఫర్ దాట్, యూ విల్ డెఫినెట్లీ ఫాలో ఇట్. దాట్స్ వాట్ ఐ బిలీవ్. సో బలంగా పెట్టుకున్నది ఏంటి 2020లో? మంచి మూవీస్ చేసుకోవాలి, విభిన్నమైన పాత్రలు చేయాలి, అండ్ ప్రజల ఆదరణ పొందాలి. మెయిన్ ఇదే నా టార్గెట్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఏ ఇయర్లో ఇండస్ట్రీలో అడుగు పెట్టరు, అసలు ఛాన్స్ ఎలా వచ్చి? ఓకే, దాట్స్ వే బ్యాక్. సో చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఎలా చెప్పాలి, డాడ్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో యాజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు తెలుసు ఎవ్రీ 5-6 ఇయర్స్కి వీ హ్యావ్ ట్రాన్స్ఫర్స్ అనమాట. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ వైజాగ్, మై డాడ్ గాట్ ట్రాన్స్ఫర్ టు ముంబై. ఐ స్టడీడ్ దేర్ టిల్, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఐ వాజ్ ఇన్ ముంబై. సో ఒక 5-6 ఇయర్స్ అక్కడే ఉన్నాను. తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు వైజాగ్, అండ్ దట్ వాజ్ వెన్ యు నో ఐ హ్యాడ్ దిస్ లవ్ టువర్డ్స్ డ్యాన్స్. డ్యాన్సింగ్ అంటే పిచ్చి నాకు. అది కూడా ఏంటంటే చిరంజీవి గారిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి చేసేవాడిని సాంగ్స్. సో ఫస్ట్ ఏ సాంగ్ చేశారు చిరంజీవి గారి సాంగ్? చూడాలని ఉంది సినిమాలో రామా చిలకమ్మ. హమ్ చేస్తారా మాకు? రామా చిలకమ్మ ప్రేమ మనకమ్మ, రామా చిలకమ్మ ప్రేమ మనకమ్మ, రాధమ్మ పాలే ఎరుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ, పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ, నన్న నా గంగూలీ సందులో గజ్జల గోళ, బెంగాలీ చిందులో మిర్చి మసాలా. అదంటే అప్పుడు చిన్నప్పుడు ఈ సాంగ్కి ఎక్కువ మాకు ప్రోమోస్ పడేవి, యాడ్స్ పడేవి. ఈ యాడ్స్ పడేటప్పుడు ఏంటంటే ఆ సాంగ్స్ చూసి స్టెప్స్ వేయడం ఇదంతా బాగా చేసేవాళ్ళం అనమాట. సో పద్మిని గారు కూడా సెన్సార్ బోర్డ్ మెంబర్, ప్రెసెంట్ ఎక్స్ సెన్సార్ బోర్డ్. సో సెన్సార్ బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు మీ మూవీస్ సర్టిఫై చేసే సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా? మమ్మీ నా ఫిల్మ్ ఎప్పుడు సెన్సార్ చేయలేదు. అంటే మోర్ దాన్ 350 ఫిల్మ్స్ చేశారు సెన్సార్. అంటే దాంట్లో చాలా మూవీస్ ఉన్నాయి, లైక్ అత్తారింటికి దారేది, ఈగా, అండ్ ఆమె ఫేవరెట్ యాక్టర్స్వి కూడా చేసింది. ఐ యూస్ టు యునో ఎవ్రీ టైమ్ ఆస్క్ హర్. అతారింటి దారేది మీరు నమ్మరు, ఐ థింక్ ఇట్ వాస్ ఆన్ మై బర్త్డే August 2 రోజు నాడు ఇట్ గాట్ సెన్సర్డ్. లైక్ మై మామ్ వాస్ కాలింగ్ మీ కంటిన్యూస్లీ అనమాట, ఎక్కడున్నావు ఎక్కడున్నావు, బర్త్డే నీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలి అని. ఏంటి స్పెషల్ న్యూస్ ఏంటబ్బా? అంటే బర్త్డే అంటే జనరల్ మేము ఫ్రెండ్స్తో బయట ఉంటాం కదా, మామ్ వాజ్ లైక్ అబ్బా మమ్మీ చేస్తుంది ఎందుకు అనుకునేవాడిని. షీ వాజ్ లైక్ ఈవినింగ్ కాల్ చేసి ఎక్కడున్నావు చెప్పు నువ్వు అంటే, ఆ మమ్మీ బయట ఉన్నా మమ్మీ చెప్పు ఏంటి అంటే, మీ హీరో సినిమా సెన్సార్ చేసిన అన్నది. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న, అంటే ఏ ఇప్పుడే సెన్సార్ చేసిన చూసుకో నా పేరు వస్తుంది అన్న. ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్ అనమాట. అప్పటికి ఐ వాజ్ ఎలా ఉంది ఎలా ఉంది అని నేను చెప్పాను. ఈవెన్ దో థ్రిల్ అని కాదు, షీఈస్ సో డ్యూటీ మైండెడ్ అండ్ షీఈస్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్ ప్రొఫెషన్. లెట్ ఇట్ బి ఎనీథింగ్, అంటే షీ హాజ్ మెనీ రోల్స్,
మీరు చూస్తే షీస్ ఇన్ టు ఉమెన్ వెల్ఫేర్ ఆల్సో యా షీస్ ఇన్ టు ఉమెన్ వెల్ఫేర్ షీ హ్యాస్ స్కూల్స్ షీస్ అ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ సో షీ టేక్స్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఏదైనా లేడీస్కి సమస్యలు వస్తాయి యా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో షీ వాజ్ ద జడ్జ్ అనమాట రీసెంట్గా శ్రద్ధా కపూర్ వాజ్ ద యూనో సెలబ్రిటీ గెస్ట్ ఫర్ దాట్ సో మామ్ వాజ్ ద జడ్జ్ అనమాట జ్యూరీలో వన్ ఆఫ్ ద మెంబర్స్ సో షీ హాజ్ మెనీ రోల్స్ బట్ వర్క్ వచ్చేసరికి ప్రొఫెషనల్ ఎథిక్స్ అరగిన సంథింగ్ సపరేట్ ఓకే సో మీ ఇంట్లో ఫస్ట్ ఎవరు గుర్తించారు మిమ్మల్ని ఒక యాక్టర్గా దట్స్ అ టఫ్ క్వశ్చన్ మై మామ్ ఆర్ డాడ్ డోంట్ నో నాలో ఈ టాలెంట్ ఉంది డాన్స్ టాలెంట్ ఉంది అది ఇది అని ఎప్పుడు తెలియదు మా ఫ్రాంక్లీ చెప్పాలంటే మా మామయ్యల దగ్గర కొంచెం నేను బయటపడ్డా మోటివేట్ అయ్యి కాస్త దారి మళ్ళించుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసింది యా మామ్కి ఏంటంటే మమ్మీ అంటే అందరికీ భయమే కొంచెం మమ్మీ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది ఎక్కువ అక్క ముగ్గురు తమ్ముళ్ళు సో ముగ్గురు మామయ్యలకి ఏంటంటే నేను కొంచెం ముగ్గురు మామయ్యలు ఇద్దరు మామయ్యలతో నేను బాగా ర్యాపోగా ఉంటా ఓకే సో దే ఎంకరేజ్ మీ అలాట్ సో అలాగా నా మోస్ట్ ఆఫ్ ద డ్యాన్స్ షోస్ కూడా మా మామయ్య శేఖర్ మామ వచ్చేవాడు అనమాట సో అలా కొంచెం ఎంకరేజ్మెంట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి పుషప్ ఎక్కువ నేను పెరిగింది కూడా మా దాదాజీ అండ్ అమ్మమ్మ దగ్గర పెరిగాను దాదాజీని ఎందుకంటానంటే బికాస్ ఐ వాజ్ స్టార్టింగ్లో ఏంటంటే ముంబైలో పెరిగాను సో తాతగారు అన్నది మర్చిపోయి దాదాజీ అని అలవాటు అయిపోయింది నాకు సో చిన్నప్పటి నుంచి ఎట్లా దారి ఉందో అట్లనే దారిలో సో ముంబై ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ సినిమాస్ అండ్ ఆల్ యా సో అక్కడ కల్చర్ ఇంకా అక్కడ మీరు అక్కడ నేను ఫస్ట్ ఖల్నాయక్ది వేసేవాడిని అప్పట్లో నాయక్ ఖల్నాయక్ బాగా ఫేమస్ నాయక్ నహి ఖల్నాయక్ హుమే అన్నది అసలు ముంబైలో మీరు నమ్మరు సంజయ్ దత్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారంటే అసలు ఓ మై గాడ్ సల్మాన్ ఖాన్ గారు కానీ ఎవరంటే సంజయ్ దత్ గారు కానీ అంటే ఫ్యానిజం అన్నది నేను ఫస్ట్ టైం ఇంత ఇంత ఉన్నప్పుడు నేను చూశాను అనమాట లైవ్గా చూశాను సో దే యూస్ టు ఏదైనా ఒక గెటప్ వచ్చిందనుకోండి హెయిర్ మొత్తం సెలాన్ షాప్స్లో కంటిన్యూస్గా అదే స్టైల్ ఫాలో అయ్యేవారనమాట సో ఇంత లాంగ్ హెయిర్ ఖల్నాయక్ అప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ దట్ గెటప్ సో ఇంత హెయిర్ లాంగ్ హెయిర్ అండ్ యు నో దాట్ కైండ్ ఆఫ్ అ బ్లాక్ కాస్ట్యూమ్ షాల్ టైప్ ఆర్ లాంగ్ లాల్చీ టైప్ ఆ కాస్ట్యూమ్ వేసుకొని తిరిగేవారు రోడ్స్ మీద దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ ఫ్యానిజం సో మీరు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోని ఇన్స్పైర్ అయ్యి తనలాగా మారి తన డ్రెస్సింగ్ సెన్స్లో సినిమాకి వెళ్ళిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఇట్స్ లైక్ నో పర్టిక్యులర్ యాక్టర్ అని లేదండి అంటే ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఐ లవ్ హిమ్ అలాట్ ఐ డోంట్ నో వై ఐ లైక్ హిమ్ దేర్ ఇస్ నో రీజన్ పర్టిక్యులర్ రీజన్ మనమంతా ఒకటే టీమ్ చాలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అర్జెంటుగా సో పిఎస్పీకే ఫ్యాన్స్ అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం ఇంకొకటి ఆల్రెడీ నాకు నాలుగు ఉన్నాయి సో ఇప్పుడు స్పెషల్గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరెవరైతే మన పిఎస్పీకే ఫ్యాన్స్ ఉన్నారో అందరం కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిద్దాం డెఫినెట్గా నేనైతే ఫస్ట్ మెంబర్ దాంట్లో ఉంటాను నేనైతే అడ్మిన్ డన్ అంటే మోర్ దాన్ వన్ అడ్మిన్ ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి అయితే నీ సైడ్ నుంచి పిఎస్పీకే ఫ్యాన్స్ తీసుకొని నా సైడ్ నుంచి నేను తీసుకొని మన చిరంజీవి గారు చెప్పినట్టు ద మోర్ ద మెరియర్ నో సినిమాలో ముగ్గురికి సహాయం చేసి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పు అన్నట్టు సో ఐ విల్ టెల్ యూ టెల్ టు ద త్రీ అండ్ టెల్ దెమ్ టు సే దట్ సేమ్ థింగ్ నేను ఒక గ్రూప్ ఉన్నది దాంట్లో మిమ్మల్ని కూడా అడ్మిన్ చేస్తా అని చెప్పి మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసేద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మనసునివి ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను క్షీర సాగర మదనం అనే ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇది ఒక అంటే లైక్ క్రాస్ జోన్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఒక ఫైవ్ స్టోరీస్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి సో అందరివి సబ్జెక్ట్స్ అంటే దే హ్యావ్ అ కామన్ ప్రాబ్లమ్ హౌ డు దే ఫేస్ ద ప్రాబ్లమ్ హౌ డు దే రిజాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నది ఫార్మ్స్ ద జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సో చాలా బాగా వచ్చింది డెబ్యూ డైరెక్టర్ అనిల్ గారు ఇంతకుముందు హీ హాజ్ రిటర్న్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే సుబ్రహ్మణ్యపురంకి ఇదం జగత్కి సో ఈ ఫిల్మ్స్ అన్నిటికీ హీ హాజ్ వర్క్డ్ యాజ్ అ రైటర్ ఫస్ట్ టైమ్ యాజ్ అ డెబ్యూటెంట్ అంటే డైరెక్షనల్ డెబ్యూ చేస్తున్నారు అజయ్ రసాడా ఈస్ గివన్ అ వండర్ఫుల్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్
కిషోర్ కృష్ణ గారు కో డైరెక్టర్గా చేశారు. అంటే వై ఐమ్ సేయింగ్ ఇస్ బికాస్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ బీయింగ్ అ డెబ్యూ డైరెక్టర్ అనిల్ గారు, హీ వాజ్ ద వన్ హూ గైడెడ్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్, అండ్ సంతోష్ షానుమణి కెమెరామ్యాన్. సో వీళ్ళందరూ అంటే ఒక యంగ్ టీమ్ వీ హ్యావ్ యునో ఫార్మ్డ్ అండ్ వీ హ్యావ్ డన్ అ రియలీ గుడ్ జాబ్. త్వరలో మీ ముందుకు వస్తాం. ఎస్, సో యంగ్ డైరెక్టర్ అని చెప్పారు. సో ఇంతకుముందు మీరు చేసిన సినిమా డైరెక్షన్కి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేసే సినిమా యంగ్ డెబ్యూ డైరెక్టర్ అనిల్, ఎట్లా ఉంది జర్నీ? యా, హీఈస్ అంటే అనిల్ గారు ఇస్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. సబ్జెక్ట్ ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక 5 స్టోరీస్ని ప్యారలల్గా డీల్ చేయాలి అంటే ఇట్స్ రియలీ టఫ్ జాబ్. నేను అనిల్ గారితో ఇలానే డిస్కషన్ అయినప్పుడు, బికాస్ ఐ నో హిమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, హీఈస్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బట్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ రైటింగ్ యూనో బ్రాట్ హిమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అతనితో నేను చెప్పాను, సార్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ మీరు డెబ్యూ ఫిల్మ్ అంటున్నారు కదా, వై డోంట్ బి గో విత్ లైట్ హార్టెడ్ ఫిల్మ్, ఒక ఈజీ, ఒక రామ్ కామ్, దెన్ యూనో ఆఫ్టర్ యూ డూ దట్ ఫిల్మ్ యూ విల్ బీ మచ్ మోర్ ఇన్ కమాండ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అంటే లేదు సార్, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ వీ కెన్ డూ దిస్ ఫిల్మ్, చేసేద్దాం సార్ అని చెప్పేసి హీ హ్యాడ్ వెరీ క్లియర్ ఐడియా అనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్, 7 క్యారెక్టర్స్ ఉంటాయి టోటల్గా, ఒక 7 ఈచ్ క్యారెక్టర్కి ఒక నేమ్ అండ్ యూనో ఒక కలర్ కాంబినేషన్ అండ్ ద వే హీ టాక్స్, ద వే హీ మూవ్స్ అన్నది ప్రీ ప్లాన్డ్గా ముందే సబ్జెక్ట్ చెప్పే ముందు ఫస్ట్ ఈ క్యారెక్టరైజేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ హీ వాజ్ లైక్ యూనో సార్, నాకు ఇప్పుడు నాకు కథ చెప్పడం ఈజీ అవుతుంది, వై బికాస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద 7 క్యారెక్టర్స్, నౌ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు యూనో టెల్ ద సబ్జెక్ట్. బికాస్ ఒక క్యారెక్టర్ కంటిన్యూస్గా వాళ్ళ స్టోరీ ఏమి ఉండదు, ఆల్ స్టోరీస్ కమ్ అండ్ గో, దే ఆర్ ఇంటర్లింక్డ్, మధ్యలో ఒక సీన్ వస్తుంది, తర్వాత మళ్ళీ వీళ్ళ సీన్ వస్తుంది, వీళ్ళది టోటల్గా ఒక స్టోరీ మనం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటేనే వీ కెన్ అండర్స్టాండ్ ది ఎంటైర్ సబ్జెక్ట్. సో దట్ మచ్ ఆఫ్ క్లారిటీ హీ హ్యాస్. ఐ వాజ్ యూనో రియలీ షాక్డ్ బై ద వే హీ నరేటెడ్ ది ఎంటైర్ స్క్రిప్ట్. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ and no great experience in film industry, he worked with many good directors but not directly, ante oka backbone laga unnaru chaala mandiki. So I thought, you know, I was really surprised to see such kind of debut laga anpinchaledu. Yeah, debut laga assalu anpinchaledu, debut laga assalu, the clarity he has, ante writers ki idoka advantage andi, because they see the film much more in advance. Yes, సో వాళ్ళకంటూ ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది, వాళ్ళ కథ రాసేటప్పుడే ఈ సిచ్యువేషన్లో ఇట్లా రావాలి, బ్యాక్గ్రౌండ్ సెటప్ ఇలా ఉండాలి ఏంటి. సో మీ ఫస్ట్ మూవీ నరసింహనాయుడు, చైల్డ్ ఆర్టిస్ట్గా. సో హీరోగా ఫస్ట్ మూవీలో ఫస్ట్ డే షూట్కి స్టెప్ చేసినప్పుడు నర్వస్గా ఫీల్ అయ్యారా, టెన్స్డ్గానా, హ్యాపీగానా, లేకపోతే ఏ ఎక్స్ప్రెషన్, లైక్ ఎట్లా అనిపించింది ఫస్ట్ స్టెప్ పెట్టగానే సెట్లో? నరసింహారెడ్డి మూవీ షూటింగ్ అప్పుడు సో అప్పుడు కాదు, లైక్ రీసెంట్ గా హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ డెబ్యూ సినిమా, డెబ్యూ ఫిల్మ్ వాజ్ జలక్. జలక్, yes. అండ్ నా ఫస్ట్ డే షూట్ వాజ్ ఇన్ చెన్నై, సాంగ్ షూట్. ఫస్ట్ డే ఐ వాజ్ సో నర్వస్. మై డైరెక్టర్ నోస్ దాట్ ఐఎమ్ అ వెరీ గుడ్ డాన్సర్, ఐ కెన్ డాన్స్ వెరీ ఈజీలీ. ముందు రోజు కూడా వర్క్షాప్కి వెళ్ళాము, 1 డే ఒక 2-3 అవర్స్ చూసుకున్నాము, ఐ రిటర్న్ బ్యాక్, ఐ వాజ్ కామ్. బట్ వెన్ ఐ వాజ్ ఆన్ సెట్స్ ఇట్ వాజ్ రెయినింగ్ యాక్చువల్లీ, ఆల్మోస్ట్ హాఫ్ డే వి లాస్ట్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 10:30-11 వరకు ఇట్ వాజ్ రెయినింగ్ ఐ రిమెంబర్. జనరలీ వి స్టార్ట్ ద ఫస్ట్ షాట్ బై 7:30, సో ఆల్మోస్ట్ హాఫ్ డే వి లాస్ట్, 3-4 అవర్స్ వి లాస్ట్. I was totally nervous and you know, director, dance director, they were you know discussing em cheddam anese. First shot pettaru, nen chesesanu. Dance master second take annaru, one more annaru. I was like totally blank, enti one more antunaru anese naku ardham gaale. Appudu director garu vachi, Maanas nu chaala nervous ga unnav, adi face lo telisipothundi, feel free, just remove all these you know thoughts tensions from your head, ee tensions avanni nu mind lo teeskovaddu, half day poyindi, 3 hours poyindi, ivanni nu pakkan pettu, baaga chey, ante give your best ani cheppi nannu cool chesaru. Ante choreographer dance master kuda ela untundi, he will also be nervous kada, complete cheyali ani. So I was you know little bit nervous, but
ఆఫ్టర్ యునో లంచ్ పోస్ట్ లెన్స్ లంచ్ సెషన్ ఐ వాజ్ యునో వెరీ మచ్ కంఫర్టబుల్ సో ఐ స్టిల్ రిమెంబర్ ఇట్స్ లైక్ ఫ్రెష్ అస్ న్యూ సో మరి ఫస్ట్ డే మేడం వచ్చారా లేదు ఎవ్వరు రాలేదు నేను ఒక్కడే ఉన్నాను నాతో పాటు నా మేకప్ మ్యాన్ అసిస్టెంట్ వీళ్ళే ఉన్నారు కరెక్టేనా మీకన్నా కాల్స్ మీ అసిస్టెంట్కే ఎక్కువ కాల్స్ వస్తాయి ఇంట్లో నుంచి అని దట్స్ ట్రూ సెట్లో నేనైతే విన్నాను ఒకసారి మీ షూట్ వర్క్ అయ్యే టైంలోనే ఐ వాజ్ దేర్ ఇన్ ద అదర్ షూట్ అప్పుడు చూసిండే ఆల్ ద టైం ఆ మేడం ఆ ఇప్పుడే టీచ్ అని మేడం ఆ ఎస్ మేడం ఇప్పుడే గ్రీన్ టీ తాగారు దట్స్ ట్రూ యాక్చువల్లీ వెన్ ఐమ్ ఆన్ సెట్స్ ఇప్పుడు కూడా చూసారు ఐ జస్ట్ లీవ్ మై ఫోన్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు డిస్టర్బ్ మీ ఎవరైనా ఐ అంటే డిస్ట్రాక్ట్ అంటే లైక్ ఐఎమ్ నాట్ అ మల్టీ టాస్కింగ్ కైండ్ ఆఫ్ అ గాయ్ మల్టీ టాస్కింగ్ అస్సలు చేయలేను ఒక్క పని మీద ఫోకస్ చేస్తే అదే చేయగలను ఇంకో ఒక్కసారి ఏదైనా కాల్ వచ్చిందంటే అంటే డైవర్ట్ అయిపోతాను నేను సో ఐ ఆస్క్ మై అసిస్టెంట్ టు యూనో హ్యాండిల్ ఆల్ మై కాల్స్ సో మోస్ట్లీ ఇంట్లో నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి హ్యాస్ ఈటన్ స్టఫ్ బికాస్ ఐఎమ్ ది ఓన్లీ సన్ ఒక్కడే కొడుకుని సో యా మామ్ అండ్ డాడ్ బాగా ప్యాంపర్ ఎక్కువ అనుకుంటా చాలా ప్యాంపర్ I'm very much pampered. So basically, single kid ante like parents ekkuva emotions unte ante andar 2 3 kids unna gaane every section vallaku untadi emotions kaani inka okkaru anante more caring so chadukovali chadukovalanene untadi avunu so ee field ki etla convince chesi vachindu if you are not a family of Telugu film industry what is Maanas that's really a tough question because Where did you see yourself if nenu actor ippudu hero Maanas ga ante nenu eppudaithe child artist ga nenu start chesano career very small age lone 8th class lo unnappudu I received my Nandi award so naaku movie tappa inka naaku emi dhyasa ledhu ante chinna appudu meeku oka goal meeda fix ayipothe I don't think you'll any time soon move away from that goal until unless you compromise in your life so నాకు సినిమా తప్ప ఇంకేమీ లేదు ఇంటర్ కూడా అమ్మ టెన్త్ అయిపోయింది కదా ఇంటర్ అవసరమా అని అనేవాడిని అంటే కాలు ఎరగొడతా డాక్టర్ చదువు అనేవారు సో ఐ వాజ్ లైక్ డాక్టరా అమ్మో డ్రాయింగ్లో వేయాలి కష్టం ఇదంతా చాలా యూనో మెటిక్యులస్ సబ్జెక్ట్ ఎంబీబీఎస్ అనేది ఐ థాట్ ఐఎమ్ నాట్ గోన్ డూ ఇట్ అప్పుడు మనకి కెమెరా లైట్స్ ఏమి ఉండవు ఆల్ టైమ్ బుక్స్ బుక్స్ అంతే అంటే లైక్ For 7 years of your life, you need to dedicate. Yes. Then only you'll be a good doctor. That is important. Becoming a doctor is, you know, it is a very difficult job. But becoming a doctor, becoming a good doctor, there's a lot of difference. Yes. So you need to dedicate minimum 7 years of your life to become a good doctor. అయిపోయాను ఇంకా నేను డాక్టర్ నన్ను మమ్మీ చేస్తుంది ఇంకా నేను నా లైఫ్లో యాక్టర్ అవ్వలేను అనుకొని ఇంటర్ ఎంఈసీ చేస్తాను అంటే ఎంఈసీ కానీ సిఈసీ కానీ మ్యాథ్స్ అంటే ఇష్టం ఎందుకో టెన్త్లో 93% ఇంటర్లో 98% సో ఆల్వేజ్ ఐ వాజ్ బీన్ అ రియలీ గుడ్ స్టూడెంట్ అండ్ ఎలాగో మామ్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ కాబట్టి చదవకపోతే ఆబ్వియస్లీ చదవకపోతే కొడుతుంది సో ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకుంటే అయిపోద్ది చిల్ అనుకున్నాను అంటే లేదు 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 అట్లీస్ట్ బీటెక్ అయినా చేయాలన్నారు బీటెక్ అనుకున్నా సరే ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్లో కష్టపడిగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి బీటెక్లో కొంచెం ఫ్రీడమ్ వచ్చింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ ఇయర్ ఓకే సెకండ్ ఇయర్ నుంచి ఐ నెవర్ అటెండెడ్ వన్ క్లాస్ ఆల్సో లైక్ ద లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఎవరికంటే మా ఒక 4-5 మెంబర్స్ ఉంటాం దాంట్లో నేను ఒక్కడి ఉండేవాడు సో మానస్ ఈజ్ ఎ రియల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అని మన ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది ఎవ్రీ వన్ నోస్ మై ఈవెన్ ఆల్ మై ఫ్రెండ్స్ యూనో లైక్ ఎలా పాస్ అయినవారు అను ఇంజనీరింగ్ అనేవారు అన్ని వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఐ క్లియర్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ఫోర్త్ ఇయర్ బ్యాక్లాగ్స్ లేని ఇంజనీరింగ్ స్టూడెంటే కాదు అని మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒకటండి ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ లేకపోతే అసలు ఇంజనీరే కాదు నువ్వు నేను అది ఫీల్ అవుతాను నాకు తెలిసి టాపర్స్ కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయండి ఇంజనీర్లో ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాక్లాగ్ అంటే అది మరి కరెక్షన్ విధానమో లేకపోతే కొంతమంది అసలు ఎలా పాస్ అవుతారో నాకే అర్థం కాదు ఎలా ఫెయిల్ అవుతారు టాపర్స్ కూడా ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి వి వర్ లైక్ సో షాక్డ్ బికాజ్ ఆ స్ట్రీమ్ అంటే ఎలా ఉంటుందంటే టాపర్స్ అందరికీ ఎలా ఉంటుందంటే
డిస్టింక్షన్ కొట్టాలి 75% 80% జాబ్ ఇదే టార్గెట్ ఉంటుంది. సో వాళ్ళకి ఒకేసారి సడన్ గా ఫెయిల్ అయినప్పుడు ఉండే బాధ చూడలేము అసలు. ఓ మై గాడ్, ఇంజనీరింగ్ డేస్ ఆర్ లైక్ టోటలీ క్రేజీ. అంటే నేను ఎప్పుడు కాలేజీలో లేను అనుకోండి, ఐ వాజ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ విశ్వనాథ్ థియేటర్ ఆర్ టాకీ టౌన్ ఆర్ అర్జున్ థియేటర్. అంత వైజాగ్ ఇక్కడ మన కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ వైజాగ్ లో పెరిగారన్నారు. వైజాగ్ లో పెరిగాను. వైజాగ్ వాజ్ స్టిల్ 8th క్లాస్. ఫ్రమ్ 8th ఆన్వర్డ్స్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. మై కాలేజ్ గోకరాజు రంగరాజు బీటెక్. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక యూటర్న్ అనేది ఉంటది. ఇక్కడ మీకు రెండు యూటర్న్స్, ఒకటి రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో. ఎప్పుడు జరిగింది ఆ యూటర్న్, ఏ సందర్భము, అండ్ యూటర్న్ వల్ల పోద్ద పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి చెప్పండి. యూటర్న్ అంటే నేను నన్ను డ్యాన్స్ షోస్కి అలౌ చేయడం అనేది ఒక బిగ్ యూటర్న్ అండి. ఇంట్లో ఐ డింట్ థింక్ యూనో మై మామ్ వుడ్ ఎంకరేజ్ మీ. అమ్మ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఆ స్ట్రీమ్ కాదు. గురజాడ కళాక్షేత్రంలో, కళాభారతిలో, లేకపోతే మా స్కూల్ తరఫున వెన్ ఐ యూస్ టు పర్ఫామ్, ఐ వాజ్ రియలీ స్కేర్డ్ టు ఆస్క్ మై మామ్ అడగొచ్చా అలౌ చేస్తారా అని. షీ డిడ్ంట్ అలౌ ఇన్ ద స్టార్ట్ అనమాట. ఓకే, స్కూల్ తరఫు నుంచి అయితే పర్వాలేదు, బట్ వన్స్ వెన్ షీ యూనో సా మై పర్ఫార్మెన్సెస్. నన్ను అప్పుడు వైజాగ్ మైకేల్ జాక్సన్ అనేవారు. యా, మన నవీన్ చంద్ర గారు, సుధాకర్ గారు, వీళ్ళందరూ హీరోస్ అందరూ అప్పట్లో. మీరు ఇప్పటికీ చూడండి, నవీన్ చంద్ర ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, బట్ వెరీ లిటిల్ పీపుల్ నో అబౌట్ దాట్. ఎందుకంటే వన్స్ యూ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, యు ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ యునో బాడీ, యువర్ యాక్టింగ్, యువర్ లుక్. దిస్ ఇస్ వాట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్, యువర్ ఫిట్నెస్. యా, ఫిట్నెస్ ఎగ్జాక్ట్లీ. ఆ ప్యాషన్ ఏదైతే ఉంటుందో టువర్డ్స్ డ్యాన్స్ ఆర్ యునో క్రాఫ్ట్, ఇట్ స్లోలీ తగ్గుతుంది, స్లోలీ కొంచెం తగ్గిపోతుంది. చాలామందికి అది ఉంటుంది, ఎక్కడో దగ్గర ఉంటుంది. బట్ మై గాడ్స్ గ్రేస్ వాట్ హ్యాపెండ్ ఇస్ యునో మై పేరెంట్స్ యాక్సెప్టెడ్ యునో మై ప్యాషన్ టువర్డ్స్ డ్యాన్స్. ఫ్రమ్ దేర్ ఐ గాట్ ఇట్ ఇన్ టు ఫిల్మ్స్. సో ప్రతి ఒక్కరికి, యాక్టర్స్కి, ఒక డ్రీమ్ డైరెక్టర్తో నేను చెయ్యాలి, అరే ఖచ్చితంగా చేయాలి రూపాయి, నా సినిమా జర్నీలో ఈ డైరెక్టర్తో చేసిన తర్వాత అబ్బా సార్ ఖుషి ఉన్నది కదా, చేసిన ఇండస్ట్రీకి వచ్చిన పని అయిపోయింది రూపాయి అన్న డైరెక్టర్ ఎవరు? ప్రెజెంట్ అయితే నాకు రాజమౌళి గారు. రాజమౌళి గారు వై? రాజమౌళి గారు మూవీస్లో ఏంటంటే ద వే హీ షోస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అది గుర్తుండిపోతుంది. లెట్ ఇట్ బి అ స్మాల్ క్యారెక్టర్ ఆర్ అ బిగ్ క్యారెక్టర్. ఫర్ సపోజ్ ఈగాలో నాని చూడండి, నాని క్యారెక్టర్ కొంచెం సేపు అయినా సరే మీకు మ్యూజిక్లో అయినా నాని నేనే నేనే నా అంటే లైక్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ సీన్ యూ రిమెంబర్ నాని. అతని మొహం చూడక్కర్లేదు, అతన్ని బాడీ ఉండక్కర్లేదు అక్కడ. సో ఒక స్మాల్ కాన్సెప్ట్తో హీ పుట్ లైఫ్ ఇన్ టు ఇట్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, మీరు ఏదైనా ఏ మూవీ అయినా తీసుకోండి, బాహుబలిలో ఎనీ క్యారెక్టర్ యూ కెన్ ఓ మై గాడ్ యా ఐ నో దిస్ గాయ్ ఐ నో దిస్ గాయ్. సో అతని మూవీలో చేశారంటే డెఫినెట్లీ దేల్ బీ యునో ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎస్. సో మానస్, ఇప్పటి వరకు మీరు కంప్లీట్గా మాస్ ఓరియంటెడ్ లుక్ వచ్చారు. సో హారర్ చేయడానికి రెడీయా? అంటే ఒక యాక్టర్గా దేనికైనా రెడీ అని అనుకుంటాం అందరం, కానీ సడన్గా ఒక హారర్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్, లేకపోతే ఇట్లా మాస్ లవర్గానే కంటిన్యూ చేస్తారా జర్నీని? హారర్ సినిమా చేస్తే చేస్తానేమో, కానీ ఆ సినిమా నేనే చూడనండి. యాక్ట్ చేసింది మీరే, మీరే చూడకుండా. అంటే నాకు హారర్ సినిమాలు అంటే భయం యాక్చువల్లీ. సో నేను ఎప్పుడు థియేటర్లో హారర్ సినిమా చూసిన తక్కువ, చూస్తే ఇదిగో ఇలానో లేకపోతే ఇలానో చూసిన రోజులు ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరిగే ప్రాజెక్ట్ కూడా మాస్ ఓరియంటెడేనా? యా, ఆల్మోస్ట్. అంటే లైక్ నేను చేసిన క్యారెక్టర్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు కాయరాజాకాయ్ మూవీ చూసారనుకోండి, ఇట్ ఈస్ అ మాస్ ఫిలిం. టోటలీ ఒక స్లమ్స్లో నుంచి వచ్చిన కుర్రాలు ఎలా ఉంటారో అలా ఉంటుంది. బట్ దాంట్లో యా టీమ్ కూడా మొత్తం ఫామ్ చేసిన సీన్స్ కానీ ఇవన్నీ అంతా మాసీగా ఉంటుంది. బట్ మై క్యారెక్టర్ ఇన్ దాట్ ఈస్ అ ఇన్నోసెంట్ లవ్ బాయ్ క్యారెక్టర్. అంటే దో ఫ్రమ్ ద స్లమ్స్ ఈజ్ అ ఇన్నోసెంట్ గాయ్. సో అలానే మీరు గ్రీన్ సిగ్నల్ చూడండి, గ్రీన్ సిగ్నల్లో చూస్తే ఐఎమ్ అ ట్రైనర్, అ ఫిజికల్ ట్రైనర్ అనమాట. సో ఈవెన్ దో ఇట్స్ అ మాసీ క్యారెక్టర్, అంటే ఒక లో లెవెల్ కైండ్ ఆఫ్ అ గాయ్ ఉన్నా సరే, హీ ప్రొజెక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పాష్ పర్సన్.
నెక్స్ట్ మీరు ప్రేమికుడు చూడండి, ఒక లైఫ్లో ఎలాగైనా సెటిల్ అయిపోవాలి అనేసి నెల్లూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి క్యారెక్టరైజేషన్. సో అంటే నేను చేసిన రోల్స్ ఏదైతే, మేబీ బికాజ్ డైరెక్టర్స్ హ్యావ్ సీన్ మీన్ సచ్ వై ఐ డోంట్ నో, బట్ ఆ రోల్స్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. నౌ క్షీర సాగర మాధనం, ఐ డైరెక్టర్ హ్యాస్ ప్రొజెక్టెడ్ మీ యాజ్ అ యాంగ్రీ యంగ్ మ్యాన్. సో ఈ ఎప్పుడు కోపంగా ఉంటాడు, బట్ ఈ కోపం వెనక ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుంది. సో అది ఏంటి? నెక్స్ట్ గోలీ సోడాలో అయితే ఇంకా స్ట్రీట్ స్మార్ట్ థీఫ్ అనమాట దొంగ వీడు. సో సోడా గోలీ సోడా మూవీలో కూడా ఏంటి అంటే, ఒక స్ట్రీట్ స్మార్ట్ కైండ్ ఆఫ్ అ గై హూ ట్రైస్ టు యునో సెటిల్ ఇన్ లైఫ్ సమ్ హౌ ఫర్ ద లవ్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే ప్రతి ఒక దానికి ఒక కాజ్ ఉంది, బట్ ద వే ద డైరెక్టర్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇట్, అంటే ఒక మాసీ క్యారెక్టరైజేషన్, అంటే ఒక మాస్ క్యారెక్టర్ అన్నది జనాల్లోకి ఈజీగా వెళ్తుందండి ఇఫ్ హీ హ్యాస్ అ కాజ్. సో దాట్స్ వాట్ యు నో ఆల్ ద డైరెక్టర్స్ బిలీవ్ విల్ ఐ బిలీవ్. సో మీకు ఛాన్స్ వస్తే లైక్ అందరూ కలిపి ఈ మూవీలో ఉండాలి, అందులో నేను చేయాలి అని అనుకుంటే ఏ డైరెక్టర్, ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ హీరోయిన్, ఏ డిఓపి? ఓకే, సో హీరోయిన్ షుడ్ బి పూజా హెగ్డే, డిఓపి రాజమౌళి గారు, డైరెక్టర్ రాజమౌళి గారు, డిఓపి పిసి శ్రీరామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సార్, అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి బ్రదర్గా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు, యా పవన్ కళ్యాణ్ గారికి బ్రదర్గా చేయాలి. మరి ఇప్పుడు పూజా హెగ్డే ఎవరికి ఉండాలి? పూజా హెగ్డే నేను లవ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చి పెళ్లి చేయాలన్నమాట. బాబా, ఇది మాత్రం రెడ్ స్కెచ్ పెన్ తోటి అండర్లైన్ చేసుకోవాలి మనము లిటరలీ. సో ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే డిఫరెంట్ గా యుల్ బి గెటింగ్ ఏ కాల్ ఇఫ్ ఐ యామ్ రాంగ్. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్, ఓకే, బికాజ్ యు నో దీక్ష హస్ ఆస్క్డ్ మీ, ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఫర్ ఫన్. ఓకే, ఫస్ట్ ఇది వేయండి, తర్వాత ఇది వేసుకోండి. లేదు, ఉన్నదే అడుగుతున్నాము. లేదు, నేను అడుగుతున్న క్వశ్చనే కాదు ఇది, కొందరు ఫ్యాన్స్ కూడా అడిగిన క్వశ్చన్ ఇది. సో అన్ని మిక్స్ చేసి నేను అడుగుతున్నా, అది ఇప్పుడు నేను అడిగిందా లేకపోతే ఫ్యాన్స్ అడిగిందా అన్నది అది లీవింగ్ టు యువర్ ఇమాజినేషన్. ఇది నువ్వే అడిగింది, నువ్వే ఫ్రేమ్ చేసుకుని అడిగింది, నాకు అర్థమైంది. అది బ్రాకెట్లో వేసుకుంటాను, నో ప్రాబ్లం. సో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ప్రెజెంట్ పాయల్ రాజ్పుత్తో ఒక మూవీ చేస్తున్నాను కైవాల క్రియేషన్స్లో, అండ్ క్షీర సాగర మాధవం హ్యాస్ కంప్లీటెడ్, సో రిలీజ్ ఫెబ్లో అలా అనుకుంటున్నాము. పాయల్ రాజ్పుత్ షూటింగ్ ఇట్ ఇస్ యునో యెట్ టు కంప్లీట్. సో దీస్ ఆర్ ద ప్రెజెంట్ టూ ప్రాజెక్ట్స్. త్వరలో ఇంకో ప్రాజెక్ట్స్ ఆన్ సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఐ రివీల్ ద డీటెయిల్స్. ఓ, సో ఇక బ్రేకింగ్ న్యూస్ లాగా ఐ గివ్ యూ ద డీటెయిల్స్ సూన్ అని చెప్పిన, అంటే ఫింగర్స్ క్రాస్డ్ అంటిల్ ఎవ్రీథింగ్ యునో గోస్ ఆన్ సెట్స్. ఎస్, సో దట్ వాజ్ మానస్. సో మానస్ మనకి మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. మరి పాయల్ రాజ్పుత్ తోటి సినిమా వస్తుందని నాకు ఇప్పుడే, నాకే కాదు మనందరికీ తెలిసింది. ఇది కూడా ఇంకొక యూ టర్న్ అవుతుందేమో అనిపిస్తుంది. లైఫ్లో అందరికి ఒకటే యూ టర్న్ ఉంటుంది, కానీ ఈ మాస్ పిల్లగాడికి మాత్రం మూడు నాలుగు యూ టర్న్లు వచ్చేటట్టు ఉన్నాయి. సో మరి పాయల్ రాజ్పుత్తో చేసింది మాస్ ఓరియంటెడ్ అయినా, ఇందులోనైనా కాస్త వేరే జోనర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? దీంట్లో కొంచెం నెగటివ్ షేడ్లో చూస్తారు నన్ను. నెగటివ్ యాక్సెప్ట్ చేయలేము అనుకుంటా, అలవాటు పడిపోయాను. లైక్ ఒక మాస్, ఇప్పుడు జూనియర్ రవితేజ అన్న పేరు మేము అందరం అనుకుంటాం. థ్యాంక్ యూ. సో అదే లుక్, అదే ఎక్స్ప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్, ఆ వే ఆఫ్ టాకింగ్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకని మళ్ళీ ఇంకా అదే జోనర్ లో కంటిన్యూ చేస్తారా, లేకపోతే వేరే జోనర్ చేసుకునే అవకాశం ఉందా? బేసికలీ నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలని ఉంటుంది. ఫస్ట్ నుంచి నాకు ఇదే ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైతే నాకు, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు, ఐ నీడ్ టు టెల్ దిస్, పాయల్ రాజ్పుత్ చేస్తున్న మూవీలో డైరెక్టర్ ప్రదీప్ గారు వాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ అర్జున్ ఫిలిం, మహేష్ బాబుస్ అర్జున్. సో దానికి హీ ఆడిషన్ లైక్ అరౌండ్ 15 మెంబర్స్ ఫర్ దట్ రోల్. ఐ వాజ్ ద ఓన్లీ గై హూ గాట్ సెలెక్టెడ్. సో అప్పుడు ప్రదీప్ సార్ వాజ్ ద వన్ హూ ఆడిషన్ టు మీ. అతనికి నేను వెళ్ళినప్పుడు సమ్మన్ యూనో వన్ ఆఫ్ ద మేనేజర్స్ హూ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ఫర్ మై ఫిల్మ్ క్షీర సాగర మదనం, అతను ఫొటోస్ చూపించి, సార్ అతను మంచి యాక్టర్ సార్ అండ్ హీ హాస్ డన్ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ అ రోల్ చేశాడు, మన దానికి సెట్ అవుతాడు చూడండి కొంచెం అంటే
వేర్ హీ హాస్ డన్ అంటే నేను నా ప్రొఫైల్ పంపించాను. హీ వాజ్ లైక్ యూనో ఆస్క్ హిమ్ టు కమ్ ఇమీడియట్లీ టు ది ఆఫీస్. వెన్ ఐ వెంట్ దేర్ హీ వాజ్ లైక్ డ్యూ రిమెంబర్ మీ మానస్ అంటే సార్ సారీ సార్ అంటే అర్జున్ మూవీలో నేనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అమ్మా నీకు డైలాగ్ నేర్పించింది నేనే అన్నాను. బికాస్ దిస్ ఇట్ వాస్ అ వెరీ హ్యూజ్ డైలాగ్ అండ్ ఐ వాజ్ లైక్ సమ్ సెవెంత్ క్లాస్ ఆర్ ఎయిత్ క్లాస్ కైండ్ ఆఫ్ అ కిడ్. అది ఒక ఇంటర్మీడియట్లో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాల్సిన రోల్ అది. సో అలాంటి రోల్కి హీ వాజ్ ద వన్ హూ ఆడిషన్ మీ. అప్పటికి ఆల్మోస్ట్ లైక్ 10 మెంబర్స్ అందరూ రిజెక్ట్ అయ్యారు. పెద్దవాళ్ళు వచ్చారు డైరెక్టర్ ముందు చెప్పంగానే బెబ్బెబ్బే అనుకోండి వెళ్ళిపోయారు. ఐ వాజ్ ద వన్ హూ వెంట్ దేర్ అండ్ సెట్ ది ఎంటర్ డైలాగ్ గుణశేఖర్ గారి ముందు డైరెక్ట్గా చెప్పేశాను. సో అది అతనికి బాగా గుర్తు, ఇతను చేయగలడు అని ఒక నమ్మకం అనమాట. సో వెన్ హీ నరేటెడ్ మీ ద సబ్జెక్ట్ ఐ వాజ్ లైక్ సార్ క్రేజీ ఉంది సార్ సబ్జెక్ట్, ఏంటి సార్ ఇది అంటే చేస్తావా హీరో కాదు ఇది కొంచెం నెగిటివ్ షేడ్లా ఉంటుంది ఐ యూ ఓకే విత్ ఇట్ అంటే నో సార్ ఐ డెఫినెట్లీ డూ అని చెప్పేసి దట్ వాజ్ వెన్ ఐ సైన్డ్ ది ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు నేను చెప్పలేదు ఇప్పటి వరకు అంటే ఇట్ వాజ్ లైక్ వీ హ్యావ్ బీన్ షూటింగ్ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మంత్స్ రైట్ నౌ. సో ఆల్మోస్ట్ ర్యాపింగ్ అప్ స్టేజ్లో ఉంది, ఈ మంత్తో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో ఐ థింక్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయి విల్ బీ కమింగ్ సూన్. సో క్షీర సాగర మదనం సినిమా వాట్ ఆల్ అబౌట్ అంటే నేమ్ కొంచెం యునీక్గా ఉంది అండ్ అంత క్యాచీగా కాకుండా క్యాచీగానే ఉంది. ఇప్పుడు మీరు ఎలా తడబడ్డారో టైటిల్ లాంచ్ చేసేటప్పుడు సందీప్ కిషన్ అన్న కూడా అలానే తడబడ్డాడు. మానస్ ఒకసారి మళ్ళీ చెప్పు టైటిల్ అన్నాడు అంటే అన్న క్షీర సాగర మదనం, బికాజ్ సందీప్ అన్న ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతాడు. సో అన్న క్షీర సాగర మదనం అంటే వాట్ కమ్ అగైన్ అన్నాడు. సో అంటే ఇది మెయిన్ ఏంటంటే మనిషిలో ఉన్న నెగిటివ్స్ని తీసేసి పాజిటివ్స్. సో ఈ జర్నీ ఆఫ్ దీస్ 5 స్టోరీస్ అంటే ఈ 7 క్యారెక్టర్స్ జర్నీ ఏదైతే ఉందో వాళ్ళ నెగిటివ్స్ అంటే టర్నింగ్ ఆఫ్ ఓషన్స్ మీకు చెప్పాను కదా. ఈ క్షీర సాగర మదనం కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ విషయం వస్తుంది తర్వాత ఇది వస్తుంది తర్వాత ఇది వస్తుంది లాస్ట్లో అమృతం వస్తుంది అన్నమాట. సో ద జర్నీ ఆఫ్ దీస్ 7 క్యారెక్టర్స్ హౌ దే యునో టర్న్ ఇన్ టు గుడ్, నెగిటివ్స్ పోయి పాజిటివ్స్ ఎలా వచ్చాయి అనేది ఫార్మ్స్ ద జిస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఐ థింక్ క్షీర సాగర మదనం ఇస్ అన్ యాప్ టైటిల్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. సో క్షీర సాగర మదనం సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే ఇంత కష్టపడి ఆ పదంని నేర్చుకున్నాక మళ్ళీ ఆ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకోగానే మంచిగా ఇంట్రెస్ట్ కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్టోరీస్ రొటీన్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్గా ఎంచుకొని అటు హారర్ థ్రిల్లర్ అన్నీ మిక్స్ చేస్తే క్షీర సాగర మదనం సినిమా అంతే. కాకపోతే హారర్ లేదు మా దాంట్లో, అంటే ఆ పదంలో కొంచెం అనిపించింది కదా. లేదు లేదు ప్లీజ్ క్షీర క్షణం క్షణం అన్నట్టు క్షీర హారర్ అంటే ఫస్ట్ నేనే వెళ్ళిపోతాను అసలు. యూ వోంట్ బిలీవ్ యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చాలామంది టు సీ మై ఎక్స్ప్రెషన్స్ దే యూస్ టు టేక్ మీ టు ద థియేటర్స్ టు హారర్ ఫిల్మ్స్ కావాలని. వీడు అసలు నేను హారర్ ఫిల్మ్ అన్నది మీరు నంబరు ఫోన్లో కూడా చూడండి, నేను ల్యాప్టాప్లో కూడా చూడను, కాంజరింగ్ చూడలేదు ఇప్పటివరకు. అవును అవును టూ రాజుగారి గది, రాజుగారి గది 2 3 లేదు రాజుగారి గది 1 చూశాను అంతే, 2 3 చూడలేదు చూడలేకపోయాను. అంటే 2 నేను ట్రైలర్ చూడంగానే ఐ థాట్ ఇట్స్ రియలీ స్పూకీ. 3 అయితే పేరెంట్స్ చూసారు, ఐ డింట్ గో. మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ రాజుగారి గది. సో 1 2 3 వాళ్ళందరూ చూశారు, నేను ఒక్కటే చూశాను. హారర్ అంటే అంటే దరిదాపుల్లో కూడా నేను వెళ్ళను, వెళ్ళరు అసలుకి ఛాన్సే లేదు, ఛాన్సే లేదు అసలు. ఎస్, సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ సేమ్ ఇంతకు ముందు హిట్స్ కొట్టినట్టు ఇప్పుడు హిట్స్ కొట్టాలి అని విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 ప్రాజెక్ట్స్కి సైన్ చేశానని చెప్పారు. సో విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీస్. సో దట్ వాజ్ హీరో మానస్. సో మళ్ళీ వద్దాము ఇంకొక స్పెషల్ గెస్ట్ తోటి. సైనింగ్ ఆఫ్ దీక్షా సిద్, బాయ్. హాయ్, దిస్ ఇస్ మానస్. డూ క్యాచ్ మై ఇంటర్వ్యూ విత్ దీక్షా సిద్ ఓన్లీ ఆన్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. హలో అందరికి నమస్తే, నేనే మీ బితిర్ సతి. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయిగా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట, మీరైతే గంట గుర్తు కొట్టండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. హాయ్, దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.
For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. Nenu mi Ali Reza. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.